హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్లోకి స్వాగతం. ఈరోజు మనం 2వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠాల్లో ఉన్నాం. ఇది సంసిద్ధత పాఠము 3. సో సంసిద్ధత పాఠాలన్నీ వరుసగా అప్లోడ్ చేస్తామని చెప్పాను. సో ఇది 3వ సంసిద్ధత పాఠం. ఈ 3వ సంసిద్ధత పాఠం యొక్క పేరు ఏంటనేది చూద్దాం ఇప్పుడు. సో స్వాగతం మీకందరికీ 2వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 3, చిత్రకథ 3. ఈ చిత్రకథ 3లో ఈరోజు మనం ఉన్నాం. ఏమిటది? కోతి. కోతి చేష్టలు. ఏంటది? కోతి చేష్టలు. రైట్, ఇప్పుడు మనము కోతి చేష్టల్లోకి వెళ్దాం. సో ఈ పాఠాన్ని మీకు సమర్పిస్తున్నది అల్లి ప్రవీణ్ కుమార్. నేను పెద్ద వెంకటగిరిలో టీచర్గా పనిచేస్తున్నాను. రైట్, సో మనము 2వ తరగతి తెలుగులో ఉన్నాం. ఇందులో మొదటి పాఠం మొదటి పేజీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సంస్కృత పాఠం 2 అయిపోయింది. మరి ఇప్పుడు 3 కోతి చేష్టల్లో ఉన్నాం. సో ఈ పేజీలో ఉన్నాం మనం. ఈ పేజీలో ఉన్నటువంటి కథలో 4 బొమ్మలు ఉన్నాయి. ఈ 4 బొమ్మల ఆధారంగా కథ ఏంటో చూడాలి. బొమ్మల చూసి కథ చెప్పండి, ఆ తర్వాత బొమ్మల ఆధారంగా పదాలు రాయండి అన్నాడు ఈసారి. సో ఇక్కడ మీరు ఖాళీలు ఇచ్చారు, అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. సరేనా? సో ఇప్పుడు మనం ఒక్కొక్క బొమ్మ నెంబర్ ప్రకారం మొదటి బొమ్మ రెండవ బొమ్మ చూసి అసలు కథ ఏంటో చూద్దాం. సో రైట్, మొదటి బొమ్మ. మొదటి బొమ్మలో మనకి ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఏమేమి కనిపిస్తున్నాయి? వెరీ గుడ్. చెట్టు. చెట్టు కనిపించింది. చెట్టు మీద ఏముంది? ఏముంది? కోతి ఉంది. ఇంకా ఒకళ్ళు ఇలా విసురుతున్నారు. ఇలా విసురుతున్నారు. ఏంటది విసిరింది? రైట్, వల. ఏంటది? వల. మరి వల విసిరి ఏం పడుతున్నారు? మీరందరూ తింటారు కదా. ఏంటవి? నీళ్ళలో ఇలా 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 వెళ్తుంటాయి. ఇలా ఇలా వెళ్తుంటాయి. ఏమని పిలుస్తారు వీటిని? ఇలా ఈదుతూ ఉంటాయి. రైట్, వెరీ గుడ్. చేపలు. చేపలు ఉన్నాయి. వీళ్ళు మరి ఎక్కడ పడుతున్నారు చేపల్ని? చెరువు. ఇప్పుడు వర్షాలు వచ్చి చెరువులు నిండిపోయినాయి కదా. ఈ చెరువులో మన వాళ్ళు చేపలు పడుతున్నారు. సరేనా? మరి చేపలు ఒక ఆయన ఇక్కడ పెట్టుకున్నాడు నెత్తి మీద. ఏంటది? గంప. రైట్, బుట్ట. రైట్, గంప, బుట్ట. రైట్, ఇప్పుడు మనము 2వ బొమ్మలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇదంతా పడుతుంటే చెట్టు మీద నుంచి కోతి చూసింది. చూసి 2వ బొమ్మలో ఏం చేసింది? వాళ్ళందరూ చేపలు పట్టుకుంటుంటే గట్టు మీదకి వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? గట్టు లేదా ఒడ్డు. ఒడ్డు మీదకి వచ్చింది. వచ్చింది వచ్చినట్టు ఉంటుందా కోతి? అసలు కోతి అసలే తీట పనులు చేస్తూ ఉంటుంది. మరి ఏం చేసింది? ఆ గంపలో ఇందాక ఆయన బుట్ట మీద పెట్టుకుని, అదే నెత్తి మీద పెట్టుకొని బుట్ట లేదా గంప తీసుకొచ్చి చేపలను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఒడ్డును పెట్టాడు. ఈ ఒడ్డున పెట్టినటువంటి వలని ఈ కోతి ఏం చేసింది? తీసింది. తీసి ఏం చేసింది చూద్దాం. మొత్తం మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడేసింది? చెరువులో వేసింది. చెరువులో వేస్తే అప్పుడు ఈ చేపలన్నీ ఏం చేస్తున్నాయి? రైట్, ఎగురుతున్నాయి. సో చేపలన్నీ చెరువులోకి వెళ్ళిపోయాయి. వీళ్ళు పట్టిన ఇప్పటిదాకా కష్టపడి పట్టిన చేపలన్నింటిని కూడా కోతి ఏం చేసింది? తీసుకెళ్ళి మళ్ళీ చెరువులో వేసింది. మరి అప్పుడు వాళ్ళు చూసారా జాలరీ, చేపలు పట్టే వాళ్ళు ఏమనిపిస్తున్నాము? జాలరీ, మత్స్యకారుడు అంటాం. అంత పొడుగు ఎందుకన జాలరీ. ఈ జాలర్లు ఏం చేస్తున్నారు? మరి కోతిని ఏం చేశారు చూద్దామా. మేము కష్టపడి పట్టిన చేపని నువ్వు దాంట్లో వదిలిపెడతావా నీళ్ళలో, మళ్ళీ మేము పట్టుకోవాలా అని చెప్పేసి ఈసారి వీళ్ళందరూ కలిసి వలేసి ఆ కోతిని పట్టుకున్నారు. మరి పట్టుకొని ఏం చేస్తారు? వీళ్ళు కష్టపడి పట్టిన చేపలు పట్టుకుంటే వాళ్ళ కోపం వస్తుంది రాదా? వస్తుంది కదా. మరి వస్తే కోతిని ఏం చేసి ఉంటారు చెప్పండి చూద్దాం. ఏం చేస్తుంటారు? బిష్కా 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 పిచ్చి కోట్లు కొట్టుంటారు కదా. మరి ఏం చేస్తారనేది తర్వాత. ఇది మన కథ. కోతి ఇలాంటి పనులు చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కథ మనం విన్నాం కదా. కష్టపడి పట్టినటువంటి జాలర్లు కష్టపడి పట్టిన చేపలన్నింటి కోతి చెరువులోకి వదిలిపెట్టింది. ఇవి కోతి పనులు అన్నమాట. కోతి ఇలాంటి తొంటరి పనులే చేస్తుంది, అది మీకు తెలుసు. మరి ఇప్పుడు ఒక్కొక్క చిత్రంలో మనం నేర్చుకున్నటువంటి పదాలు ఏంటి అనేవి ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. సో మొదటి చిత్రం. మొదటి చిత్రంలో మనకి బొమ్మల ఆధారంగా పదాలు రాయండి అని ఇచ్చాడు. ఏమేమి పదాలు? పదాలు రాద్దామా మరి. రైట్. సో మొట్టమొదట మీరు చూసింది ఏంటది? చెట్టు. చెట్టు కనిపిస్తుంది కదా, చెట్టు. రైట్. ఇంకేం పదం ఉంది?
రైట్, చెరువు, చెరువు ఉంది. ఇంకా వల, వల ఉంది. ఇంకా చేపలు, చేపలు ఉన్నాయి. ఇంకా జాలరి, రైట్, జాలరి ఉన్నాడు. ఇంకా కోతి, కోతి మీరు చూసారు కదా, కోతి ఉంది, కోతి చూస్తూ ఉంది. ఇంకా కోతి ఎక్కడుంది మరి, చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది. సో కొమ్మ, రైట్. ఇంకా రెండవ, వీళ్ళు ఆయన నెత్తి మీద పెట్టుకుని పోతున్నాడు కదా, దాన్ని ఏమంటాం మనం, గంప లేదా బుట్ట, రైట్. ఈ బుట్టలు ఉన్నాయి. మరి నెక్స్ట్ ఇంకొక చిత్రంలో, తర్వాత చిత్రంలో మనం ఏం పదాలు ఉన్నాయో చూద్దాము, సరేనా? దీంట్లో కొత్త పదాలు ఏమైనా ఉన్నాయా? పక్కనే రాయి ఉంది. ఈ రాయినే మనం ఇంకేమని పిలుస్తాము, బండ, ఇంకా రౌతు అని కూడా అని పిలుస్తారు. ఇంకా ఏమున్నాయి, చుట్టూ ఏముంది, గడ్డి ఉంది, రైట్, గడ్డి ఉంది. ఇంకా ఏమున్నాయి, ఒడ్డు, మరి చెరువు గట్టు అనొచ్చు లేదా ఒడ్డులో తీసుకొచ్చారు, ఒడ్డులోకి బుట్ట తీసుకొచ్చి గంప తీసుకొచ్చి పెట్టారు. సో గంప లేదా ఒడ్డు అనొచ్చు మనం, రైట్, ఒడ్డు మీద ఉంది. ఇంకా చెట్టుకి ఒక తొర్ర ఉంది, చూసారా మీకు, చెట్టు మధ్యలో ఒక చిన్న లోపల హోల్లా ఉందన్నమాట, దాన్ని మనం తొర్ర అని పిలుస్తాం. తొర్రలు ఏముంటాయి, పిట్టలు ఉండొచ్చు, బుస్సులు, పాములు ఉండొచ్చు, జెర్రీలు ఉండొచ్చు, చాలా చాలా ఉండొచ్చు కదా. మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం, జెర్రి మర్రి తొర్రలు బిర్ర బిగుసుకొని ఉన్నది కదా. సరే, తొర్ర. మరి ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దామా, ఇంకా ఏమున్నాయి, వెనుక దూరంగా, మనకి దూరంగా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, దూరంగా ఏం కనిపిస్తున్నాయి, గుట్టలు, రైట్, లేదా కొండలు, కొండలున్నా గుట్టలు ఉన్నా ఒకటి. మరి ఇంకా గడ్డిలో ఇంకా కొన్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి, ఏంటవి, రంగురంగుల పువ్వులు, వెరీ గుడ్, ఏం కనిపిస్తున్నాయి, పువ్వులు కనిపిస్తున్నాయి, రైట్. ఇంకా మూడో చిత్రంలో ఇంకేమైనా పదాలు ఉన్నాయో చూద్దాం. మూడో చిత్రంలో ఏమైనా పదాలు ఉన్నాయా కొత్తవి, అవే చెట్టు, అవే గుట్టలు, కొండలు, మరి అవే గడ్డి, అదే ఒడ్డు, అదే చేపలు, అదే వలలు. కాకపోతే ఇందులో సీన్ మారిపోయింది, కోతి చెరువులో దిగి వలలో ఉన్న చేపలన్నింటినీ చెరువులో వదిలేసింది కదా. సో ఇక్కడ కొత్త పదాలు ఏమీ లేవు. సో నాలుగో దాంట్లో కూడా మనకి కొత్త పదాలు ఏమి లేవు. మరి ఇప్పటివరకు నేర్చుకున్న పదాలన్నింటినీ కూడా మీరు రాసి వాటిని మీరు ఏం చేయాలి, చక్కగా చదివి వాటిని అక్కడ ఉన్నటువంటి ఖాళీల్లో రాయండి. ఇంకా మీకు ఏమైనా కొత్త పదాలు అంటే, మీకు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని పదాలు కనిపించవచ్చు, కొబ్బరి చెట్టు అని, మామిడి చెట్టు అని. వాళ్ళు తలకి పాగా పెట్టుకున్నారు, రుమాలు, తలపాగా, లేకపోతే లుంగి, చేతికి కొంతమంది తాయెత్తు కట్టుకున్నారు, తాయెత్తు. ఇట్లా మీరు పదాలని, కొత్త కొత్త పదాలు కూడా రాయవచ్చు, సరేనా? సో ఇప్పుడు మనము ఈ భాగంతో మనకి సంసిద్ధత పాఠము 3 అనేది పూర్తయిపోయింది, సరేనా? మరి ఈ సంసిద్ధత పాఠం 3 తర్వాత ఇంకొక పాఠం ఉంది, సంసిద్ధత పాఠం. దాని తర్వాత మనము 2వ తరగతి మొదటి పాఠం అనేది మొదలు పెట్టుకోవచ్చు, సరేనా? సో రైట్. సో ఇప్పటి వరకు ఈ వీడియో ఇంత ఓపికగా చూసినట్టుకోండి, మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీరు కనుక మొదటిసారి ఈ వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోని తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల చదివేటువంటి విద్యార్థులందరికీ చేరే విధంగా షేర్ చేయండి, మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్, అండ్ ఐ హోప్ ద సేమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.